Hi friends, welcome to my channel. This video is March 2018. Current affairs chodam. This video lek velle mundu na channel kotha vayadaithe dayachesi subscribe cheskondi na marini updates email lo pondandi. Alage portu parikshalaku upayogapade oka Android app ni tayar cheyadam jarigindi. Ee app kavalsina vallu Play Store kelli Daily GK and Telugu type chandi, manki, Tejasvis, Porto Perksil Pachekum, and Aoka app. Untundi, I app download chaskuni, nam daily updates ni, I app lo pandandi. Like with the e description lachin link and click chaskoda miru, I app and download chaskoch. Like a video lakwilte, Mundiga, Mukia Maina, Tedilu. World Consumer Rights Day. Rendevela Padem the Yuka Ituratam Imiti World Consumer Rights Day Rendevela Padem the Yuka Ituratam Imiti Making Digital Market Places Fairer Making Digital Market Places Fairer Manam Prati Sanchar March Padihina World Consumer Rights Day Jerupuntamu Rendevela Padem the Yuka World Consumer Rights Day Yuka Ituratam Making Digital Market Places Fairer Next, Antarjati Amsalu Vidyarhatalni Parsparam Gurtim Chadaniki Viluga Ye Desamto Itevala Bharat Vapandam Cheskundi Vidyarhatalni Parsparam Gurtim Chadaniki Viluga Ye Desamto Itevala Bharat Desam Vapandam Cheskundi France Tho Bharat విద్యార్హతలకు సంబంధించి ఒక ఒప్పందం చేసుకున్నంట ఈ ఒప్పందం ప్రకారం భారతదేశంలో చేసే డిగ్రీలు ఫ్రాన్స్ లో చెల్లుబాటు అవుతాయి అలాగే ఫ్రాన్స్ లో చేసిన డిగ్రీలు ఇండియాలో కూడా చెల్లుబాటు అవుతాయి అన్నమాట ఫ్రాన్స్ ప్రధాని ఇమాన్యుయేల్ మెక్రాన్ భారత పర్యటనలో భాగంగా భారత్ ఫ్రాన్స్ల మధ్య రక్షణ రంగానికి సంబంధించి ఎన్ని ఒప్పందాలు జరిగాయి ఇటీవల ఫ్రాన్స్ ప్రధాని ఇమాన్యుయేల్ మెక్రాన్ భారత పర్యటనకు వచ్చారన్నమాట ఈ పర్యటనలో భాగంగా భారత్ మరియు ఫ్రాన్స్ల మధ్య రక్షణ రంగానికి సంబంధించి 14 ఒప్పందాలు జరిగాయి ఇటీవల వార్తల్లో నిలిచిన ఆసిప్లు ఏ వైరస్ కారణంగా వస్తుంది ఆసిప్లు వ్యాధి ఏ వైరస్ కారణంగా వస్తుంది H3N2 వైరస్ కారణంగా ఆసిప్లు వైరస్ ఆసిప్లు అనే వ్యాధి మనకు వస్తుందన్నమాట అంతర్జాతీయ సౌర కూటమి తొలి సదస్సు ఎక్కడ జరిగింది అంతర్జాతీయ సౌర కూటమి ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ తొలి సదస్సు ఎక్కడ జరిగింది న్యూఢిల్లీలో మన అంతర్జాతీయ సౌర కూటమి సంబంధించి ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ ని భారత్ మరియు ఫ్రాన్స్ లు సంయుక్తంగా రూపొందించినమాట అలాగే ఈ అంతర్జాతీయ సౌర కూటమికి సంబంధించి మొట్టమొదటి సదస్సు ఇటీవల న్యూఢిల్లీలో జరిగింది అంతర్జాతీయ సౌర కూటమిలో సభ్యత్వం గల దేశాలు ఎన్ని 121 అంతర్జాతీయ సౌర కూటమి యొక్క పూర్తి స్థాయి తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఎవరు అంతర్జాతీయ సౌర కూటమి యొక్క పూర్తి స్థాయి తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఎవరంటే ఉపేంద్ర త్రిపాఠి ఇటీవల ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ సౌర కూటమి సదస్సు సందర్భంగా వర్ధమాన దేశాల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ఎంత విరాళాన్ని భారత్ ప్రకటించింది $1.4 బిలియన్ సుమారు 9,300 కోట్లు అన్నమాట సుమారు 9,300 కోట్ల రూపాయలు అంటే $1.4 బిలియన్ వర్ధమాన దేశాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి భారత్ విరాళంగా ఇవ్వనుందన్నమాట ఇటీవల ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ సౌర కూటమి సదస్సుకు ఎంతమంది దేశాధినేతలు పాల్గొన్నారు వివిధ దేశాలకు సంబంధించిన అధినేతలు 23 మంది పాల్గొన్నారన్నమాట దేశాధ్యక్షుడి రెండు విడతల పదవీ కాలంపై ఉన్న పరిమితిని ఎత్తివేసే చారిత్రాత్మక రాజ్యాంగ సవరణను ఇటీవల ఏ దేశం ఆమోదించింది చైనాలో ఇప్పటి వరకు ఎవరైనా అధ్యక్షుడు 2 సార్లు కంటే ఎక్కువ అధ్యక్ష పదవి చేపట్టకూడదని చెప్పేసి చైనాలో ఇప్పటి వరకు ఒక నిబంధన ఉందన్నమాట ఆ నిబంధనని
ఎత్తివేస్తూ ఒక రాజ్యాంగ సవరణను ఇటీవల ఆ దేశం ఆమోదించింది. అంటే ఇక మీదట చైనా అధ్యక్షుడికి పరిమితి లేదన్నమాట. అంటే అతని జీవితాంతం కూడా, ప్రస్తుతం ఉన్న జిన్పింగ్ అతని జీవితాంతం కూడా చైనా అధ్యక్షుడిగా అధికారం చేపట్టగలిగే అవకాశం ఈ చట్ట సవరణ వల్ల వస్తుందన్నమాట, రాజ్యాంగ సవరణ వల్ల. చైనా పార్లమెంట్ పేరు ఏమిటి? నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్. చైనా పార్లమెంట్ పేరు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్. ఇటీవల ఈ అధ్యక్ష పదవికి సంబంధించి పదవి కాలాన్ని ఎత్తివేస్తూ చారిత్రాత్మక రాజ్యాంగ సవరణ ఈ చైనా పార్లమెంట్లో ఆమోదం పొందిందనమాట. ఆ చైనా పార్లమెంట్ పేరు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్. దేశాధ్యక్షుడి రెండు విడతల పదవీ కాలంపై ఉన్న పరిమితిని ఎత్తివేసే చరిత్రాత్మక రాజ్యాంగ సవరణకు చైనా పార్లమెంట్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్లో జరిగిన ఓటింగ్లో మొత్తం 2958 ఓట్లకు గాను వ్యతిరేక ఓట్లు ఎన్ని పోలయ్యాయి. యాక్చువల్గా మనకు చైనా పార్లమెంట్ వచ్చి చైనాలో ఏకపార్టీ గవర్నమెంట్ అనమాట. కానీ ఈ చైనా పార్లమెంట్లో ఒకే పార్టీ ఉన్నా సరే మొత్తం ఈ ఇటీవల చేసిన రాజ్యాంగ సవరణకి 2958 ఓట్లకు గాను 2 ఓట్లు వ్యతిరేకంగా వచ్చినమాట. అంటే ఆ రాజ్యాంగ సవరణని వ్యతిరేకిస్తూ 2 ఓట్లు పోలైనాయి. మొదటిసారిగా ఏ సంవత్సరంలో సి జిన్పింగ్ చైనా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు? సి జిన్పింగ్ 2013 మొట్టమొదటిసారిగా చైనా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. చైనాలో అధ్యక్షుడిగా 2 పర్యాయాలు మాత్రమే అవకాశం ఇచ్చే చట్టం ఎప్పటి నుండి అమల్లో ఉంది? 1990 నుండి. భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మొట్టమొదటి నేరరహిత మండలం ప్రారంభించబడింది? అంటే అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మొట్టమొదటి నేరరహిత మండలాన్ని ఇటీవల ప్రారంభించారన్నమాట. ఇవి ఏ దేశ సరిహద్దుల మధ్య అంటే భారతదేశం మరియు బంగ్లాదేశ్, భారతదేశం మరియు బంగ్లాదేశ్ దేశాల మధ్య ఉన్న సరిహద్దు, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మొట్టమొదటి నేరరహిత మండలాన్ని ప్రారంభించారు. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ దేశంలో ఉంది? త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ దేశంలో ఉంది? నేపాల్. ఈ త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నేపాల్లో ఉంది. ఇటీవల ఇక్కడ ఒక విమాన ప్రమాదం జరిగిందనమాట. ఇటీవల కుప్పకూలిన యునెస్కో వారసత్వ సంపదగా బాసిల్లుతున్న ఐస్ బ్రిడ్జ్ ఏ దేశంలో ఉంది? ఐస్ బ్రిడ్జ్ అనేది అర్జెంటీనాలో ఉందనమాట. ఇది యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. కానీ ఇటీవల ఈ ఐస్ బ్రిడ్జ్ కూలిపోయింది. ఇంటర్నేషనల్ ఫీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాజా నివేదిక ప్రకారం ఆయుధాలను దిగుమతి చేసుకోవడంలో ప్రపంచ దేశాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం ఏది? ప్రపంచ దేశాల్లో ఆయుధాలు దిగుమతి చేసుకోవడంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? ఇండియా. ఈ నివేదికని ఏ సంస్థ ప్రచురించిందంటే ఇంటర్నేషనల్ ఫీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇటీవల మరణించిన ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఏ అంశంపై పరిశోధనలు చేశారు? ఇటీవల మరణించిన ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఏ అంశంపై పరిశోధనలు చేశారంటే కృష్ణ బిలాల మీద ఎక్కువగా అతను పరిశోధనలు చేశాడు. ఏంజెలా మెర్కల్ 8వ జర్మన్ ఛాన్సలర్గా ఎన్నికయ్యారు. ఏంజెలా మెర్కల్ ఇటీవల జర్మన్ ఛాన్సలర్గా తిరిగి ఎన్నికయ్యారన్నమాట. ఇది ఆమెకు 4వసారి. కోజియోస్కో పర్వతం ఏ దేశంలో ఉన్నది? కోజియోస్కో పర్వతం ఏ దేశంలో ఉన్నది అంటే ఆస్ట్రేలియా. ఇది కోజియోస్కో అనేది ఆస్ట్రేలియాలో ఉన్న అతి ఎత్తైన పర్వతం అన్నమాట. ఇటీవల తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ కోజియోస్కో పర్వతాన్ని అధిరోహించారు. నైట్ ప్రాంక్ నివేదిక ప్రకారం భారతదేశంలో ఏ ప్రాంతంలో కార్యాలయాలు అద్దెలు ఎక్కువగా ఉన్నాయి? నైట్ ప్రాంక్ అనే సంస్థ ఒక నివేదిక ఇచ్చిందన్నమాట. ఆ నివేదిక ప్రకారం భారతదేశంలో ఏ ప్రాంతంలో ఈ ఆఫీస్కు సంబంధించిన అద్దెలు ఎక్కువగా ఉన్నాయంటే కన్నాట్ ప్లేస్. ఈ కన్నాట్ ప్లేస్ న్యూఢిల్లీలో ఉంది. న్యూఢిల్లీలో ఉన్న కన్నాట్ ప్లేస్లో ఈ కార్యాలయాలు కానీ ఆఫీసులు స్థాపించడానికి కానీ అద్దెలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇది భారతదేశంలోనే ఎక్కువ అత్యధిక అద్దెలు ఉన్న ప్రాంతం కన్నాట్ ప్లేస్. నైట్ ప్రాంక్ నివేదిక ప్రకారం ప్రపంచంలో ఏ ప్రాంతంలో కార్యాలయాల అద్దెలు ఎక్కువగా ఉన్నాయి? భారతదేశంలో కన్నాట్ ప్లేస్లో ఉంటే ప్రపంచంలో హాంకాంగ్లో కార్యాలయాల
అద్దెలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. తాజాగా ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ప్రపంచ సంతోషకరమైన దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది. ప్రపంచ సంతోషకరమైన దేశాల జాబితాలో భారత్ 133వ స్థానంలో నిలిచింది. దీనిని ఏ సంస్థ ప్రచురించింది? ఐక్యరాజ్య సమితి. తాజాగా ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ప్రపంచ సంతోషకరమైన దేశాల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం ఏది? ప్రథమ స్థానంలో నిలిచిన దేశం ఫిన్లాండ్. అలాగే భారత్ 133వ స్థానంలో ఉంది. జూనిఫర్ రీసెర్చ్ అండ్ ఇంటెల్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ స్మార్ట్ సిటీ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2017 ప్రకారం ప్రపంచంలోనే అత్యుత్తమ స్మార్ట్ సిటీ ఏది? ప్రపంచంలోనే అత్యుత్తమ స్మార్ట్ సిటీ ఏది? సింగపూర్. దీన్ని ఏ సంస్థ ప్రచురించింది? జూనిఫర్ రీసెర్చ్ అండ్ ఇంటెల్ సంస్థ. అలాగే దీని నివేదిక పేరు గ్లోబల్ స్మార్ట్ సిటీ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2017. హిందీ సెక్రటేరియట్ను భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇటీవల ఏ దేశంలో ప్రారంభించారు? హిందీ సెక్రటేరియట్ను భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మారిసస్లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పత్రాల వ్యవహారంలో కేంద్ర బిందువుగా నిలిచిన మొసాక్ ఫొన్సాకా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పనామా పత్రాల పేరుతో వీభత్సం సృష్టించారన్నమాట. ఈ పనామా పత్రాల వ్యవహారంలో మెయిన్ కేంద్ర బిందువు ఏంటంటే మొసాక్ ఫొన్సాకా అనే సంస్థ అనమాట. మొసాక్ ఫొన్సాకా అనే సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే పనామాలో ఉంది. ప్రపంచంలో జీవించడానికి అతి ఖరీదైన మెట్రో నగరం ఏది? సింగపూర్. ప్రపంచంలో జీవించడానికి అతి ఖరీదైన మెట్రో నగరం సింగపూర్. ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో భారత స్థానం ఎంత? ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో భారత స్థానం 78. దీన్ని ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసింది. ఇటీవల ఏ దేశానికి చెందిన 23 మంది దౌత్యవేత్తలను తమ దేశం విడిచి వెళ్ళిపోవాలని రష్యా ఆదేశించింది? ఇటీవల ఏ దేశానికి చెందిన 23 మంది దౌత్యవేత్తలను తమ దేశం విడిచి వెళ్ళిపోవాలని రష్యా ఆదేశించిందంటే బ్రిటన్. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ అంచనా ప్రకారం 2005-15 మధ్య దశాబ్ద కాలంలో, అంటే 10 సంవత్సరాల కాలంలో, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ప్రకృతి విపత్తుల వల్ల జరిగిన పంట నష్టం విలువ ఎంత? ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అన్నది ఈ ఒక నివేదిక విడుదల చేసినట్టు. ఆ నివేదిక ప్రకారం 2005-15 ఈ 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అంటే కరువు, అలాగే తుఫానులు, వరదలు, ఇటువంటి ప్రకృతి విపత్తుల వల్ల మొత్తం ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే 643,000 కోట్ల రూపాయలు 6.43 లక్షల కోట్ల రూపాయల పంట నష్టం జరిగిందన్నమాట. ఇటీవల రష్యా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన వ్లాదిమిర్ పుతిన్ 8వ అధ్యక్ష పదవి చేపట్టబోతున్నాడు. ఇటీవల రష్యా అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ మళ్ళీ ఎన్నికయ్యాడనమాట. ఇతను 4వసారి ఆ అధ్యక్ష పీఠం చేపట్టబోతున్నాడు. రష్యా అధ్యక్షుని పదవి కాలం 8 సంవత్సరాలు? రష్యా అధ్యక్షుని పదవి కాలం 6 సంవత్సరాలు. ఇంతకుముందు 4 సంవత్సరాలు ఉండేదాన్ని తర్వాత 6 సంవత్సరాలకి మార్చారన్నమాట రాజ్యాంగ సవరణ చేసి. రష్యా అధ్యక్ష పదవి ఎక్కువ కాలం చేపట్టిన వారు ఎవరు? రష్యా అధ్యక్ష పదవి ఎక్కువ కాలం చేపట్టిన వారు జోసెఫ్ స్టాలిన్. ఈ జోసెఫ్ స్టాలిన్ తర్వాత మళ్ళీ ఎక్కువ కాలం రష్యా అధ్యక్ష పదవి చేపట్టిన వారు ఎవరవుతారంటే వ్లాదిమిర్ పుతిన్ అవుతారు. ఇటీవల హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ హెచ్ఎస్బిసి విడుదల చేసిన నివేదిక ప్రకారం వాతావరణ మార్పులకు అత్యధికంగా ప్రభావితమవుతున్న దేశం ఏది? ఇటీవల హెచ్ఎస్బిసి బ్యాంకు ఒక నివేదిక విడుదల చేసిందన్నమాట. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు అత్యధికంగా ప్రభావితమవుతున్న దేశం ఏదంటే ఇండియా అన్నమాట. అంటే ఈ వాతావరణ మార్పులు, తుఫాను కానీ, వివిధ రకాల వాతావరణంలో జరిగే మార్పుల వల్ల ఇండియా ఎక్కువగా నష్టపోతుంది అన్నమాట.
ఇటీవల హాంకాంగ్ అండ్ సాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం వాతావరణ మార్పులకు తక్కువగా ప్రభావితమవుతున్న దేశం ఏది? ఈ హెచ్ఎస్బిసి నివేదిక ప్రకారం వాతావరణ మార్పులకి ఎక్కువగా ప్రభావితమవుతున్న దేశం ఇండియా అయితే, అతి తక్కువగా ప్రభావితమవుతున్న దేశం ఫిన్లాండ్. ఇండో ఫ్రెంచ్ ఉమ్మడి నౌకాదళ విన్యాసాలు వరుణా 2018 మొదటి దశ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? గోవా. ఇండియా మరియు ఫ్రెంచ్ మధ్య జరిగే ఉమ్మడి నౌకాదళ విన్యాసాల పేరు వచ్చి వరుణా పేరు అనమాట. వరుణా పేరుతో ఇండో ఫ్రెంచ్ ఉమ్మడి నౌకాదళ విన్యాసాలు జరుగుతాయి. దానిలో భాగంగా 2018 సంవత్సరం మొదటి దశ గోవాలో ప్రారంభమైంది అనమాట. ఇటీవల సార్క్ సిఐఐ సదస్సు ఇటీవల ఏ నగరంలో జరిగింది? సార్క్ సిఐఐ సదస్సు ఏ నగరంలో జరిగిందంటే ఖాట్మండు. సార్క్ అంటే సార్క్ సంబంధించిన దేశాలు, అలాగే సిఐఐ ఇండియాకి చెందిన ఇండస్ట్రీస్ సంబంధించిన సంస్థ, ఈ రెండు ఆధ్వర్యంలో ఇటీవల ఖాట్మండులో సదస్సు జరిగిందనమాట. జాతీయ అంశాలు. ప్రగతి కోసం మనం వి ఫర్ డెవలప్మెంట్ పేరుతో చట్టసభ సభ్యుల జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది? ప్రగతి కోసం మనం పేరుతో చట్టసభ సభ్యుల జాతీయ సదస్సు ఇటీవల న్యూఢిల్లీలో జరిగింది. పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో ఈ ప్రగతి కోసం మనం అనే జాతీయ సదస్సు జరిగిందనమాట. దేశంలో అత్యంత వెనుకబడిన 115 జిల్లాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. అయితే ఈ జిల్లాలను ఏ పేరుతో పిలవాలని ప్రధాని సూచించారు? ఏంటంటే ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ దేశంలో అత్యంత వెనుకబడిన 115 జిల్లాలని తీసుకుని వాటిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. కానీ ఈ 115 జిల్లాలను వెనకబడిన జిల్లాలు అని పిలవద్దని, ఈ 115 జిల్లాలని అభ్యుదయ జిల్లాలుగా పిలవాలని సూచించారన్నమాట. వాటిని వెనుకబడిన జిల్లాలుగా కాకుండా అభ్యుదయ జిల్లాలుగా పిలవాలని ప్రధాని సూచించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒకే దేశం ఒకే వేదిక సమావేశాన్ని ఏ సంస్థ నిర్వహించింది? ఒకే దేశం ఒకే వేదిక అనే సమావేశాన్ని స్కాచ్ సంస్థ నిర్వహించింది. దేశవ్యాప్తంగా సుమారు ఎంతమంది ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టుకు తెలియజేసింది? ఇటీవల ఒక కేసులో భాగంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా సుమారు 1700 మంది ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది అనమాట. దీనికోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక కోర్టులను కూడా నెలకొల్పుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ వచ్చి విజయవాడలో ఒక జిల్లా జడ్జి నాయకత్వంలో ఇటీవల ఒక కోర్టును కూడా ఏర్పాటు చేశారన్నమాట. అలాగే దేశవ్యాప్తంగా ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల సంఖ్య ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది? ఉత్తరప్రదేశ్. ఇటీవల బెర్లిన్లో జరిగిన వరల్డ్ టూరిజం మీట్ లో ఉత్తమ ప్రదర్శన బెస్ట్ ఎగ్జిబిటర్ అవార్డు గెలుచుకున్న దేశం ఏది? ఇండియా. ఇటీవల బెర్లిన్లో వరల్డ్ టూరిజం మీట్ జరిగిందనమాట. దాంట్లో అత్యుత్తమ ప్రదర్శన అవార్డు ఇండియా గెలుచుకుంది. భారతదేశ తీర ప్రాంతాన్ని కాపాడడానికి పోలీసులకు శిక్షణనిచ్చేందుకు ఏ రాష్ట్రంలో జాతీయ కోస్టల్ పోలీసింగ్ అకాడమీని ఏర్పాటు చేయనున్నారు? జాతీయ కోస్టల్ పోలీసింగ్ అకాడమీని గుజరాత్లో ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల ఏ దేశ అధ్యక్షుడితో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి తీరంలో పడవలో ప్రయాణించారు? ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడితో భారత ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి తీరంలో ప్రయాణించారన్నమాట. అంతర్జాతీయ సౌర కూటమి కార్యక్రమంలో భాగంగా మీర్జాపూర్ జిల్లాలోని దాదర్ కలాన్లో ఇటీవల ప్రారంభించిన ఉత్తరప్రదేశ్లోని అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంటును ఏ దేశ సాంకేతికతతో నిర్మించారు? అంతర్జాతీయ సౌర కూటమి ఐఎస్ఏ కార్యక్రమంలో భాగంగా ఇటీవల మీర్జాపూర్ జిల్లాలోని దాదర్ కలాన్లో ఉత్తరప్రదేశ్లోని అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ను
ప్రారంభించారంట. ఇది ఏ దేశ సాంకేతికతో నిర్మించారంటే ఫ్రాన్స్. మహిళల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు స్వచ్ఛంద సంస్థ ప్రజ్వల మరియు యుఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ సంయుక్తంగా చేపట్టిన ప్రచారోద్యమం ఏది? స్టాప్ డిమాండ్ అండ్ సెక్స్ ట్రాఫికింగ్. స్టాప్ డిమాండ్ అండ్ సెక్స్ ట్రాఫికింగ్ అనే ప్రచారోద్యమాన్ని ప్రజ్వల అనే స్వచ్ఛంద సంస్థ మరియు యుఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్లో చేపట్టారన్నమాట. ఏ రాష్ట్రానికి చెందిన రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ఇటీవల 180 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టారు? మహారాష్ట్ర. మహారాష్ట్రకు చెందిన రైతులు ఇటీవల 180 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టారన్నమాట. 2025 నాటికి భారతదేశం నుండి టీబీని నిర్మూలించడమే లక్ష్యంగా టీబీ ఫ్రీ ఇండియా ప్రచార కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఏ నగరం నుండి ప్రారంభించారు? న్యూఢిల్లీ. ఇటీవల న్యూఢిల్లీలో టీబీ ఫ్రీ ఇండియా ప్రచార కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీని ఉద్దేశం ఏంటంటే 2025 నాటికి భారతదేశం నుండి టీబీని నిర్మూలించడం. మొట్టమొదటి ఇండో ఫ్రెంచ్ నాలెడ్జ్ సమ్మిట్ ఇటీవల ఏ నగరంలో జరిగింది? న్యూఢిల్లీ. ఒడిశా ఛత్తీస్గఢ్ మధ్య మహానది జల వివాద పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసింది. అయితే ఈ ట్రిబ్యునల్ చైర్మన్ ఎవరు? జస్టిస్ ఏఎం కాన్విల్కర్. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ ఏఎం కాన్విల్కర్ని ఈ మహానది జల వివాద ట్రిబ్యునల్కి చైర్మన్గా నియమించింది. ఇటీవల ఏ నగరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు స్టాప్ టీబీ పార్ట్నర్షిప్లతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్షయకు చర్మగీతం అనే పేరిట సదస్సు నిర్వహించింది? ఇటీవల క్షయకు చర్మగీతం అనే పేరిట కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక సదస్సు నిర్వహించిందంట. ఇది ఎక్కడంటే న్యూఢిల్లీలో. దీంట్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు స్టాప్ టీబీ అనే సంస్థలు అలాగే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మూడు సంస్థలు ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. దేశంలోనే తొలిసారిగా బహుముఖ పేదరిక సూచి నివేదికను ఏ రాష్ట్రం విడుదల చేసింది? దేశంలోనే తొలిసారిగా బహుముఖ పేదరిక సూచి ఎంపీఐను ఆంధ్రప్రదేశ్ విడుదల చేసింది. ప్రపంచ బహుముఖ పేదరిక సూచిలో భారత్ ఎన్నో స్థానంలో ఉన్నది? ప్రపంచ బహుముఖ పేదరిక సూచిలో భారత్ 66వ స్థానంలో ఉన్నది. యూరియా ఎరువుపై ఇస్తున్న రాయితీని ఎప్పటి వరకు కొనసాగించాలని ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ నిర్ణయించింది? 2020 వరకు యూరియా ఎరువుపై ఇస్తున్న రాయితీని కొనసాగించాలని ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. యమునా నదిలో కలుషిత నీటికి పరిష్కారాన్ని కనుగొనేందుకు హర్యానా ప్రభుత్వం ఏ కమిటీని ఏర్పాటు చేసింది? ఓం ప్రకాశ్ ధన్కార్ కమిటీని హర్యానా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది ఎందుకు? యమునా నదిలో కలుషిత నీటి పరిష్కారాన్ని కనుగొనేందుకు ఏర్పాటు చేశారు. పోషణ్ అభియాన్ కింద ఏర్పాటైన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇటీవల మొట్టమొదటి సమావేశం నిర్వహించింది. అయితే ఈ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు? రాకేష్ శ్రీవాత్సవ. జూనిపర్ రీసెర్చ్ అండ్ ఇంటెల్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ స్మార్ట్ సిటీ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2017లో 20వ స్థానంలో నిలిచి ఆ జాబితాలో స్థానం సంపాదించుకున్న ఏకైక భారతీయ నగరం ఏది? భువనేశ్వర్. ఇటీవల జూనిపర్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ స్మార్ట్ సిటీ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ప్రపంచంలోనే 20వ స్థానంలో భువనేశ్వర్ నిలిచిందన్నమాట. అలాగే ఆ స్థానంలో ఆ జాబితాలో చోటు సంపాదించుకున్న ఓ ఏకైక భారతీయ నగరం కూడా ఈ భువనేశ్వర్ అన్నమాట. భారత్లో చోటు చేసుకుంటున్న విద్వేష నేరాల వివరాలను నమోదు చేసేందుకు మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇండియా ప్రారంభించిన వెబ్సైట్ ఏది? హాల్ట్ ద హేట్. 105వ భారత వైజ్ఞానిక సదస్సు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరుగుతుంది? ఇంపాల్. యాక్చువల్గా ఉస్మానియా యూనివర్సిటీలో జరగాలి, తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీలో జరగాల్సిన సదస్సు పోస్ట్ పోన్ అవి ఇది ఇంపాల్లో జరుగుతుంది అన్నమాట. న్యూస్ 18 ఏర్పాటు చేసిన రైజింగ్ ఇండియా సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. గ్లోబల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ రిపోర్టు ప్రకారం భారత్లో జీవించడానికి అతి చౌకైన నగరం ఏది? బెంగళూరు. గ్లోబల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ రిపోర్టు ప్రకారం ప్రపంచంలో జీవించడానికి అతి చౌకైన మెట్రో నగరాల జాబితాలో
బెంగళూరు ఎన్నో స్థానంలో నిలిచింది? ఐదు, జీవించడానికి అతి చౌకైన మెట్రో నగరాల జాబితాలో ప్రపంచవ్యాప్తంగా ఐదు స్థానంలో నిలిస్తే దేశంలో మొదటి స్థానంలో నిలిచిందంట బెంగళూరు. మాపిత్తల్ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? మణిపూర్. మాపిత్తల్ డ్యామ్ మణిపూర్ రాష్ట్రంలో ఉంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఈ డ్యామ్ను ప్రారంభించడానికి వెళ్తే అక్కడ నిర్వాసితులు అడ్డుకున్నారన్నమాట. జనాగ్రహ సంస్థ చేపట్టిన ఐదవ విడత వార్షిక సర్వే ఇండియాస్ సిటీ సిస్టమ్స్ 2017లో పరిపాలనా నాణ్యతలో అగ్రస్థానంలో నిలిచిన నగరం ఏది? పూణే. కృషి ఉన్నతి మేళ 2018 ఏ నగరంలో జరిగింది? న్యూఢిల్లీ. ఇటీవల కేంద్ర హోంశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం 2014-16 సంవత్సరాలలో వయోవృద్ధులపై నేరాలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా నమోదయ్యాయి? మహారాష్ట్ర. తాజాగా జాతీయ నేర నమోదు విభాగం NCRB వెల్లడించిన వివరాల ప్రకారం 2016 సంవత్సరంలో చిన్నారులపై నేరాలు ఏ రాష్ట్రంలో అత్యధికంగా నమోదయ్యాయి? ఉత్తరప్రదేశ్. లింగాయతను ప్రత్యేక మతంగా ప్రకటించిన రాష్ట్రం ఏది? కర్ణాటక. లింగాయత అనే ఒక కమ్యూనిటీని ఇటీవల కర్ణాటక రాష్ట్రం ఏం చేసిందంటే ఒక ప్రత్యేక మతంగా ప్రకటించిందన్నమాట. ఆంధ్రప్రదేశ్ అంశాలు. ఆగస్టు 2017 నుంచి ఫిబ్రవరి 2018 వరకు దేశవ్యాప్తంగా జరిగిన జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఐదవ స్థానం. అభ్యుదయ జిల్లాల జాబితాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఏవి? విశాఖపట్నం, విజయనగరం, కడప. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ దేశంలో వెనుకబడిన 115 జిల్లాలను అభ్యుదేచ్ఛ జిల్లాలుగా మారుస్తామని చెప్పేసి అన్నింటా వాటికి అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రకటించారన్నమాట. ఈ అభ్యుదయచ్ఛ జిల్లాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం, విజయనగరం, కడప జిల్లాలు ఎంపికయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆదరణ పథకం ఉద్దేశం ఏమిటి? ఆదరణ పథకం ఉద్దేశం వెనుకబడిన తరగతుల్లోని చేతి వృత్తుల వారికి ప్రోత్సహించేందుకు ఆధునిక పనిముట్లను రాయితీ మీద అందిస్తారన్నమాట. ఈ ఆదరణ పథకంలో భాగంగా వెనుకబడిన తరగతుల్లోని చేతి వృత్తుల వారికి ఆధునిక పనిముట్లను రాయితీలో అందిస్తారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదరణ పథకం ద్వారా ఎంతమందికి సహాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? 255,000 మందికి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించిన 57 స్వచ్ఛత ఎక్సలెన్స్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని అవార్డులు లభించాయి? 10. ఆసియా అత్యంత ప్రశంసాత్మక బ్రాండ్ అవార్డు అందుకున్న ఆంధ్రప్రదేశ్లోని పారిశ్రామిక ప్రాంతం ఏది? ఆసియా అత్యంత ప్రశంసాత్మక బ్రాండ్ మోస్ట్ అడ్మిరెడ్ బ్రాండ్ అవార్డును ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీ పారిశ్రామిక ప్రాంతం అందుకుంది. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ అందించే విశ్వకర్మ అవార్డు 2018 ఆంధ్రప్రదేశ్లోని ఏ నిర్మాణానికి లభించింది? గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర కోర్ డిజిటల్ డేటా అథారిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ల శాఖ ముఖ్య కార్యదర్శి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ విడుదల చేసిన బహుముఖ పేదరిక సూచి 2017 ప్రకారం 2005-06 నాటికి రాష్ట్ర జనాభాలో 41.6% ఉన్న బహుముఖ పేదల సంఖ్య 2016-17 నాటికి ఎంత శాతానికి తగ్గింది? ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బహుముఖ పేదరిక సూచిని మొట్టమొదటిసారిగా విడుదల చేసినమాట. దీని ప్రకారం 2005-06 సంవత్సరంలో రాష్ట్ర జనాభాలో 41.6% బహుముఖ పేదలు ఉన్నారన్నమాట. ప్రస్తుతం 2016-17 అది 21% తగ్గింది. ప్రపంచ బహుముఖ పేదరిక సూచి నివేదికతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? అంటే 51వ స్థానంలో ఉంది. సారీ,
ఇటీవల ఆంధ్రప్రదేశ్ విడుదల చేసిన బహుముఖ పేదరిక సూచి ప్రకారం మొదటి స్థానంలో నిలిచిన జిల్లా ఏది? అంటే అన్ని జిల్లాల కన్నా మెరుగైన స్థితిలో ఉన్న జిల్లా ఏదంటే తూర్పుగోదావరి. విశాఖ జిల్లా జి మాడుగుల మండలం వాకపల్లి గ్రామ గిరిజనులపై అత్యాచార కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎవరి పేరును తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు సూచించింది? సుంకర రాజేంద్ర ప్రసాద్. ఆటోమొబైల్ అనుబంధ పరిశ్రమల క్లస్టర్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కియా అనుబంధ సంస్థలైన హ్యుండై మొబిస్తో ప్రాథమిక అవగాహన ఒప్పందం చేసుకుంది. అయితే దీనిలో ఎన్ని పరిశ్రమలు పాలు పంచుకుంటున్నాయి? 16. 3000 ఏళ్ల నాటి ఆది మానవుల ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఇటీవల కనుగొన్నారు? పశ్చిమ గోదావరి. తెలంగాణ అంశాలు. కళ్యాణలక్ష్మి సాదీ ముబారక్ పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం 75,116 నుంచి ఎంతకు పెంచింది? 116,000 రూపాయలు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ కేటాయింపులలో కళ్యాణలక్ష్మి పథకానికి ఎంత మొత్తం కేటాయించారు? 1,450 కోట్ల రూపాయలు. ఇటీవల మరణించిన సిపిఐ సీనియర్ నాయకురాలు చెన్నబోయిన కమలమ్మ ఏ రాష్ట్రానికి చెందినవారు? తెలంగాణ. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట్ల గ్రామంలోని కోడిగుడ్ల శుద్ధి వ్యర్థాలతో సేంద్రియ ఎరువుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్న సంస్థ ఏది? ఇసే ఫుడ్స్. సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరు గ్రామంలో 100 కోట్లతో అపెరల్ సూపర్ హబ్ను ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది? కేఏవై వెంచర్స్. తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న ఏడాదికి 1 ఎకరానికి 8,000 చొప్పున ఇచ్చే పెట్టుబడి పథకానికి ఏ పేరును ఖరారు చేశారు? తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనున్న పెట్టుబడి పథకానికి రైతులక్ష్మి అనే పేరును ఖరారు చేశారు. ఈ పెట్టికేస్ మొబైల్ యాప్ను ఏ రాష్ట్ర పోలీసులు ప్రారంభించారు? తెలంగాణ. ఆర్థికాంశాలు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ పిచ్ తెలిపింది. 7.3. అంతర్జాతీయ రేటింగ్ సంస్థ పిచ్ అంచనా ప్రకారం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంతగా నమోదయ్యే అవకాశం ఉంది? 6.5%. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం రాష్ట్రం తెచ్చే అప్పులు ఆ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఎంత శాతం లోపు ఉండాలి? 25%. డిసెంబర్ త్రైమాసికంలో దేశ కరెంటు ఖాతాలోటు జీడిపిలో ఎంత శాతానికి చేరింది? 2%. భారతదేశం నుంచి 2016-17 ఎంత విలువైన సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి? 37,870.90 కోట్ల రూపాయలు. ఇటీవల జరిగిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం గెలుపొందిన భారత తొలి మహిళా క్రీడాకారిణి ఎవరు? జన్యుపరమైన లోపాలను కారణంగా చూపుతూ బీమా కంపెనీలు ఆరోగ్య బీమా క్లెయిమ్లను తిరస్కరించడానికి వీల్లేదని ఆదేశించిన సంస్థ ఏది? భారతీయ బీమా నియంత్రణ ప్రాధికారిక సంస్థ. ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు జన్యుపరమైన లోపాలను కారణంగా చూపుతూ బీమా క్లెయిమ్ను తిరస్కరించడానికి లేదని చెప్పేసి ఇటీవల ఐఆర్డిఐ ఆదేశించిందనమాట. విమాన ఇంజిన్ల కొనుగోలు నిమిత్తం ఫ్రాన్స్కు చెందిన సఫ్రాన్ గ్రూప్తో సుమారు 81,000 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్న భారతీయ సంస్థ ఏది? ఇటీవల ఫ్రాన్స్కు చెందిన సఫ్రాన్ గ్రూప్తో 81,000 కోట్లు అంటే $1,250 కోట్ల విలువైన ఒప్పందాన్ని స్పైస్ జెట్ సంస్థ కుదుర్చుకుందన్నమాట. 5 సంవత్సరాల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అధికారిక అంపైర్ భాగస్వామిగా ఎంపికైన ఆన్లైన్ చెల్లింపుల సంస్థ ఏది? పేటిఎం.
ఫిబ్రవరి 2018 నెలలో రిటైల్ ద్రవ్యాల్పనం ఎంతగా నమోదయ్యింది? 4.44%. జనవరి 2018 నెలలో పారిశ్రామికోత్పత్తి ఎంతగా నమోదయ్యింది? 7.5%. ఇంటర్నెట్ వేగాన్ని గణించే సంస్థ ఊక్లా తాజా అధ్యయనం ప్రకారం భారతదేశంలో వేగవంతమైన నెట్ స్పీడ్ లభిస్తున్న నగరాలలో ప్రథమ స్థానంలో నిలిచిన నగరం ఏది? చెన్నై. భారతదేశంలో వేగవంతమైన నెట్ స్పీడ్ లభిస్తున్న నగరాల్లో చెన్నై ప్రథమ స్థానంలో నిలిచింది. దీన్ని ఏ సంస్థ నివేదిక అంటే ఊక్లా సంస్థ నివేదిక. ఇంటర్నెట్ వేగాన్ని గణించే సంస్థ ఊక్లా తాజా అధ్యయనం ప్రకారం ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ వేగంలో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది? 67వ స్థానం. అమెరికా చిప్ తయారీ సంస్థ క్వాల్కామ్ను 117 బిలియన్ డాలర్లు అంటే 7.6 లక్షల కోట్ల రూపాయలతో కొనుగోలు చేయాలన్న బ్రాడ్కామ్ సంస్థ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. అయితే బ్రాడ్కామ్ సంస్థ ఏ దేశానికి చెందింది? సింగపూర్. సింగపూర్కి చెందిన బ్రాడ్కామ్ సంస్థ చిప్ తయారీ సంస్థ అమెరికాకు చెందిన క్వాల్కామ్ను కొనుగోలు చేయడానికి ప్రతిపాదిస్తే దాన్ని అమెరికా అధ్యక్షుడు తిరస్కరించారన్నమాట. ఒకవేళ ఈ ఒప్పందం కనుక ఖరారైతే ఐటీలోనే పెద్ద టేక్ ఓవర్ అయ్యే అవకాశం ఉండదన్నమాట. ఏసీఐ వరల్డ్ వైడ్ ఏజీఎస్ ట్రాన్స్కట్ టెక్నాలజీస్ నివేదిక ప్రకారం 2025 నాటికి భారతదేశ వార్షిక డిజిటల్ లావాదేవీలు ఎంత విలువ ఉండనుంది? ఏసీఐ అలాగే ఏజీఎస్ సంస్థలు రెండు ఒక నివేదిక ఇచ్చారన్నమాట. ఈ నివేదిక ప్రకారం 2025 నాటికి భారత వార్షిక డిజిటల్ లావాదేవీలు 2025 నాటికి 65 లక్షల కోట్లకు చేరతాయన్నమాట. సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థలకు తక్షణ ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించిన బ్యాంకు ఏది? ఐసిఐసిఐ బ్యాంక్. క్రెడై జేఎల్ఎల్ సంయుక్త నివేదిక ప్రకారం 2020 నాటికి దేశీయ స్థిరాస్తి రంగం విలువ ఎంతగా ఉండనుంది? 12 లక్షల కోట్ల రూపాయలు. ఆర్థిక సంవత్సరం 2018-19లో భారత జీడిపి వృద్ధి ఎంత శాతానికి చేరొచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది? 7.3%. 7 నెలల కనిష్టానికి చేరిన టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలో ఎంతగా నమోదయ్యింది? 2.48%. సైన్స్ అండ్ టెక్నాలజీ. సూర్యుడి నుంచి వెలువడే కాంతి శక్తి పరిమాణాన్ని గుర్తించడానికి టోటల్ అండ్ స్పెక్ట్రల్ సోలార్ ఇర్రేడియన్స్ సెన్సార్ TSIS-1 అనే పరికరాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంపై అమర్చిన అంతరిక్ష పరిశోధన సంస్థ ఏది? నాసా. ధ్వని కంటే 10 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్ళగలిగే హైపర్సోనిక్ క్షిపణి కింగాల్ను పరీక్షించిన దేశం ఏది? రష్యా. గతంలో ఎన్నడూ లేనంత ఖచ్చితత్వంతో జన్యువులను సరిదిద్దే సాంకేతికత మైక్రోహోమాలజీ అసిస్టెడ్ ఎక్సిసన్ను తాజాగా ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? జపాన్. మన సౌర కుటుంబానికి చేరువలో K2-155D అనే భూమిని పోలిన భారీ గ్రహాన్ని ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు గుర్తించారు? జపాన్. ఔత్సాహిక శాస్త్రవేత్తలు విశ్వంలో కొత్త గ్రహాల ఆచూకీని పట్టుకోవడానికి గ్రహాన్వేషణ టెలిస్కోప్ కెప్లర్ అందించే డేటాను విశ్లేషించే కృత్రిమ మేధస్సు వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన సంస్థ ఏది? గూగుల్. ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు రాకెట్ నిర్మాణ సాంకేతికతను ఉపయోగించి కృత్రిమ గుండెను రూపొందించారు? చైనా. అత్యంత స్పష్టతతో ఖచ్చితత్వంతో మాండరిన్ నుంచి ఆంగ్లంలోకి అనువదించే కృత్రిమ మేధో వ్యవస్థను రూపొందించిన సంస్థ ఏది? మైక్రోసాఫ్ట్. ఇటీవల గేదెల పరిశోధన కేంద్ర సంస్థ CIRB సృష్టించిన దేశపు మొట్టమొదటి క్లోనింగ్ అస్సామి గేదె దూడ పేరు ఏమిటి? సచ్ గౌరవ్. క్రీడలు. 6వ విడత విజ్డన్ ఇండియా ఆల్మనాక్లో క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? కేఎల్ రాహుల్. రేక్జావిక్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ 2018 విజేత ఎవరు?
భాస్కరన్ ఆదిబన్. F-53 జావలిన్ విభాగంలో ఆసియాలో నెంబర్ 1 ర్యాంక్ సాధించిన భారతీయ పారా అథ్లెట్ ఎవరు? దీపా మాలిక్. ఇండియన్ సూపర్ లీగ్ 2018 ఏ జట్టు గెలుపొందింది? చెన్నైన్ ఎఫ్సి. ఇటీవల భారత్ బంగ్లాదేశ్ శ్రీలంకల మధ్య జరిగిన ముక్కోనకు T20 సిరీస్ విజేత ఎవరు? భారత్. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2018 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? సి యుకి. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2018 మహిళల సింగిల్స్ విజేత ఎవరు? తైజు యింగ్. ఇరానీ కప్ ఏ ఆటకు సంబంధించింది? క్రికెట్. సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? ఫుట్బాల్. ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టైటిల్ 2018 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? మార్టిన్ డెల్ పొట్రో. ఇజ్రాయెల్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్ కవసం చేసుకున్న భారత క్రీడాకారిణి ఎవరు? పూర్వా బర్వే. ఇటీవల జరిగిన అజ్లాన్సా హాకీ కప్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? 5వ స్థానం. మెక్సికోలో జరుగుతున్న షూటింగ్ ప్రపంచ కప్లో 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ విభాగంలో స్వర్ణ పథకం గెలుచుకున్న భారత షూటర్ ఎవరు? అఖిల్ సెరోన్. ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా జాతీయ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? కొండ అనిందిత్ రెడ్డి. మెక్సికోలో జరిగిన షూటింగ్ ప్రపంచ కప్లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? ఇండియా. మెక్సికోలో జరిగిన షూటింగ్ ప్రపంచ కప్లో భారత్ ఎన్ని పథకాలు గెలుపొందింది? 6. స్వర్ణ పథకాలు 4, రజతం 1, కాంస్యం 1. ఐపీఎల్ 2018 సీజన్ కోసం బీసీసీఐ స్టార్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన ప్రచార గీతం పేరు ఏమిటి? బెస్ట్ వర్సెస్ బెస్ట్. తాజా ప్రపంచ ఫుట్బాల్ ర్యాంకింగ్స్లో భారత జట్టు ర్యాంక్ ఎంత? 99. అవార్డులు. గొల్లపూడి శ్రీనివాస అవార్డు 2017 ఎవరికి లభించింది? కొంకణ సేన్. టిఎస్ఆర్ కాకతీయ లలిత కళాపరిషత్ ఆశనట బ్రహ్మ బిరుదును ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు? బ్రహ్మానందం. భారతదేశంలో మహిళలకు ఇచ్చే అత్యధిక పౌర పురస్కారం ఏది? నారీ శక్తి. 2017 గాను ఎంతమంది మహిళలకు నారీ శక్తి పురస్కారాలను అందించారు? 39. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ ఇంటర్నేషనల్ కోచెన్ ప్రైజ్ 2017 పురస్కారం పొందింది. అయితే ఐసీఎంఆర్కు ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? న్యూఢిల్లీ. ఈ ఆఫీసును ఉత్తమంగా అమలు చేస్తున్నందుకు గాను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖకు అవార్డు లభించింది? మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్. వార్తల్లోని వ్యక్తులు. బెలారస్ రిపబ్లిక్లో భారత నూతన రాయబారిగా నియమించబడిన వ్యక్తి ఎవరు? సంగీత బహదూర్. చైనా ఉపాధ్యక్షునిగా ఎవరు ఎన్నికయ్యారు? వాంగ్ కిసాన్. చైనా పార్లమెంటు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్కి చైర్మన్గా ఎవరు ఎంపికయ్యారు? లీ గాన్సు. హెచ్జే బాబా స్మారక అవార్డు 2018 ఎంపికైన హైదరాబాద్లోని రక్షణ పరిశోధన అభివృద్ధి ల్యాబొరేటరీ డిఆర్డిఎల్కు చెందిన శాస్త్రవేత్త ఎవరు? డాక్టర్ ప్రకాష్ చంద్ జైన్. క్రెడిట్ కార్డు దుర్వినియోగ విషయంలో దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అమీనా గురూబ్ పకీమ్ ఏ దేశానికి చెందినవారు? మారిసస్. చైనా ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? లీ కెకియాంగ్. చైనా నూతన అవినీతి నిరోధక వ్యవస్థకు అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? యాంగ్ సియోడ్. చైనా రక్షణ శాఖ నూతన మంత్రి ఎవరు? వి ఫెంగి. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా అధ్యక్షునిగా ఎవరు నియమితులయ్యారు? ఈ గాంగ్. చైనా దేశపు అత్యున్నత స్టేట్ కౌన్సిలర్ హోదాను ఎవరికి కల్పించారు? వాంగ్ ఇ. కేంద్ర పౌర విమానయాన శాఖ నూతన మంత్రి ఎవరు? సురేష్ ప్రభు.
ఇటీవల మరణించిన రంజన్ రాయ్ ఏ రంగానికి చెందినవాడు? జర్నలిజం. ఇటీవల మరణించిన ఫ్యాషన్ డిజైనర్ హుబర్ట్ డి గివెన్తి ఏ దేశానికి చెందినవాడు? ఫ్రాన్స్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు? లేరీ కద్లో. ప్రధాని మోదీ రాఖీ సోదరిగా పేరుగాంచి ఇటీవల మరణించిన మహిళ ఎవరు? సర్బితాదేవి. నేపాల్ దేశ అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలిగా ఎవరు ఎంపికయ్యారు? బిద్యాదేవి భండారి. పుస్తకాలు. ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం పుస్తక రచయిత ఎవరు? స్టీఫెన్ హాకింగ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. నా ఛానల్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే డైలీ అప్డేట్స్ కోసం మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ డౌన్లోడ్ ద యాప్ అండ్ సబ్స్క్రైబ్ ద యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.